మెజారిటీ కే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జాషువా గారు తోటి పాటు మనతో మాట్లాడడానికి పాల్తేటి పెంటరావు గారు విశాఖపట్నం నుంచి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారండి. మీతో మాట్లాడడానికి జేబి రత్నాకర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారండి. రత్నాకర్ గారు జేబీఎం బ్రదర్ అనిల్ గారు. జేబీఎం అండి రత్నాకర్ గారు. కత్తి పద్మారావు గారి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం మంచి, మాకు చాలా ఆనందకరమైన విషయం. అన్నగారు జాషువా గారు చాలా మంచిగా అన్న గురించి చాలా హిస్టారికల్ సందర్భాలు చెప్తూ ఉన్నారు. అన్నకు కూడా జాషువా గారు ఒకసారి నమస్కారం. నమస్కారం రత్నాకర్ గారు. అన్నా అంటే మీరు కత్తి పద్మారావు గారి సాహిత్య పరంగా ఆయన మేధస్సు అంటే ఏదైతే సిద్ధాంత పరంగా ఆయన దళితుల కోసం ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు కూడా ఒక సాహిత్యవేత్తగా చెప్పండి, ఒక ప్రొఫెసర్గా చెప్పండి. అయితే ప్రధానంగా కత్తి పద్మారావు గారి మీద అన్న జాషువా గారు చెప్పినట్లుగా హేతువాద ప్రభావం ఉంది, అలాగే క్రిస్టియానిటీ ప్రభావం ఉంది. ప్రధానంగా ఈరోజు దళిత ఉద్యమము ఊసా గారు మాట్లాడినట్టుగా ఫెయిల్ అయిందా లేదా అనే దానికి ఒక క్రమం ఉంది. మహారాష్ట్రలో మహర్ మహాసభ దగ్గర నుంచి, అలాగే కర్ణాటకలో దళిత సంఘర్ష సమితి దగ్గర నుంచి, అలాగే మన భాగ్యరెడ్డి వర్మ గారు మొదలుపెట్టిన ఆది హిందూ మహాసభ దగ్గర నుంచి దళిత మహాసభకి పునాదులు ఉన్నాయని మేము బలంగా భావిస్తున్నాము. అయితే ఈరోజు కూడా హిందూ మతంలో ఉంటూ అవమానాలను ఎదుర్కొన్న వాడే బలంగా అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఒక దశ కనబడుతుంది. ఈ క్రిస్టియానిటీ ప్రభావంతో కొంత అంతరానితనాన్ని అర్థం చేసుకుంటూ బౌద్ధ పదంలో నడిచే క్రమంలో కొన్ని ఆటంకాలు వీళ్ళు సరిగా గుర్తించలేదేమో క్రిస్టియానిటీ ప్రభావం అనే ఒక ఆలోచన కూడా ఈ తరంగా మాకుంది. అయితే ప్రధానంగా మా తరం మీద కవిత్వ పరంగా ఉద్యమ పరంగా పద్మారావు గారు వేసిన బలము చాలా బలమైన ముద్ర ఉంది. యూనివర్సిటీ రోజు మేము రీసెర్చ్లు చేస్తున్నాం, పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో దళిత సాహిత్యాన్ని బౌద్ధ మార్గంలో అంబేద్కర్ దశలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సాహిత్యం వెళ్తున్న క్రమంలో ఉద్యమం కూడా పరిపూర్ణతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ, అదేవిధంగా బీసీ కులాలు అంతరానితనాన్ని అనుభవించిన కులాలు అంబేద్కర్ గురించి దళిత ఉద్యమం గురించి ఎంత చెప్పినా అది కొన్ని పరిమితులకే సాధ్యమవుతుంది తప్ప వాళ్ళు పూర్తిగా పరిపూర్ణతో చెప్పలేరని ఒక అవగాహన కూడా మాకు ఈ తరము దళిత మేధావులుగా రచయితలుగా మాకు అవగాహన ఉంది. కాబట్టి అవన్నింటిని కూడా మనం చూసుకోవాలి. ఈరోజు జాంబో పురాణంలో చంద్రుడు పాపిష్టివాడు కోపిష్టివాడు అంటూ వచ్చిన ఒక ప్రభావం ఉంది. అది బీసీ కులాలు అంతరాని కులాల గురించి ప్రధానంగా అంబేద్కర్ దశలో బౌద్ధ ప్రభావం తెలుతున్న మహర్షికి మాలలకు చెప్పాల్సిన అవసరం మరి కులానికి లేదన్నది కూడా మా అవగాహన. ఈ పరిధులు అందరం కలుపుకెళ్లాల్సిన దశలో అంటరాని వాడి అనుభవమే ఉద్యమ నిర్మాణానికి ప్రాతిపదిక కావాలని అంబేద్కర్ చెప్పాడు. ఆ క్రమంలో ఆ జెండాతో తీసుకుని వెళ్తున్నాము. ఆ మార్గాన్ని పద్మారావు గారు కూడా బలంగా తీసుకుని వినిపిస్తున్నారు. బోట్ క్లబ్ వరకు కూడా తన వాయిస్ వినిపించగలిగినటువంటి చుట్టూ చేసిన సందర్భాల్లో అది చాలా గర్వకారణం ఈ తరానికి కూడా. కాబట్టి పద్మారావు గారి దారిలోనే ఈ జనరేషన్ నడుస్తుందని కూడా మేము బలంగా భావిస్తున్నాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ రత్నాకర్ గారు. అంటే మంచి విషయాన్ని అంటే అంబేద్కర్ గారిని బీసీస్ అంతగా ఫాలో అవ్వట్లేదు అనేది రత్నాకర్ గారి మాటల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే కేవలం దళితులకే పరిమితం, ఒక గొప్ప నాయకుడిని కేవలం దళితులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నారు. అదేవిధంగా పెంటరావు గారు మీరు చెప్పండి, మీకు కత్తి పద్మరావు గారితో చాలా చాలా పరిచయం ఉంది, చాలా సాన్నిహిత్యం ఉంది మీ ఇద్దరి మధ్య. మీరు చాలా ఉద్యమాల్లో పనిచేశారు, ఆయన గురించి అంటే ఆయన ఉద్యమ ప్రయాణం గురించి మీరేం చెప్తారు? 1985 జూలై 17న కారం సైడు సంఘటన అనేటువంటి జరిగింది. దళితుల మీద దుర్మార్గం అనేటువంటి ఫ్యాసిజం అక్కడ రాజ్యం చేసింది. ఆ సంఘటన నుంచి ఇన్స్పిరేట్ అయినటువంటి అప్పటిదాకా హేతువాద ఉద్యమంలో ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు కారం చేడు సంఘటన ద్వారా దళితుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకుని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆంధ్ర రాష్ట్ర దళిత ఉద్యమానికి ఒక చరిత్రను నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగం కత్తి పద్మారావు గారిలో ఉంది అనేటువంటిది చరిత్ర దళిత ఉద్యమాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పటిదాకా అంబేద్కర్ జయంతులు వర్ధంతులకే పరిమితమైనటువంటి అంబేద్కర్ వాదం కారం చేడు సంఘటనతో కత్తి పద్మారావు గారి నాయకత్వంలో దళిత అనేటువంటి ఒక సింబాలిక్ టర్మ్ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయింది. దళిత్ పాంతర్స్ మహారాష్ట్రలో ఉంటే అప్పటిదాకా హరిజన సేవా సంఘాలుగా ఉన్నటువంటి అంబేద్కర్ మూమెంట్ దళిత్ మూమెంట్గా కన్సాలిడేట్ అయిందండి. ఆ కన్సాలిడేట్ మూమెంట్కి ప్రధానమైనటువంటి నాంది ప్రస్థానం పలికింది కత్తి పద్మారావు గారు. ఆ ఉద్యమాన్ని ప్రారంభించి అంతటితో ఆపుకోకుండా అప్పటిదాకా మేము విద్యార్థి దశలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం పద్మారావు గారు దళిత్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల ద్వారానే మేము చెరువులు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. పద్మారావు గారు దళిత ఉద్యమాన్ని
నిర్మాణం జరిగి పోరాటాలను తీసుకెళ్తున్న క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కేంద్రాలకి చెలోలు వెళ్ళినటువంటి చరిత్ర ఉద్యమాన్ని పద్మారావు గారి నాయకత్వంలో నిర్మించగలిగాం. ఒక సింబాలిక్ టర్మ్ ఎంత తీసుకుని వెళ్ళారంటే లా ఎగ్జామినేషన్లో దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి ఎవరని చెప్పి ఒక క్వశ్చన్ చేసేటువంటి స్థాయికి దళిత ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి మహోద్యమైన ఉద్యమాన్ని నిర్మించింది కత్తి పద్మారావు గారు. అటు కమ్యూనిస్టు ఉద్యమానికి ప్యారలల్గా దళిత్ ఉద్యమాన్ని నిర్మించింది కత్తి పద్మారావు గారు. ఆయన ఈజ్ ద మ్యాన్ ఆఫ్ దళిత్ టర్మ్ క్రియేటర్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హానెస్ట్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సిన్సర్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ క్రియేటర్ ఆఫ్ ది దళిత్ మూమెంట్. సో పద్మారావు గారిని ఏ కోణంలో కూడా ఎవరు శంకించడానికి లేదు. అప్పటిదాకా మేము వాల్ పంచిన వీల్ పంచిన ఉద్యమాలు చేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి దళితుల్ని దళిత్ మహాసభ ద్వారా కత్తి పద్మారావు గారి నాయకత్వంలో మేము మహోన్నతమైనటువంటి ఆత్మగౌరవ ఉద్యమానికి, పూలే అంబేద్కర్ ఆత్మగౌరవ ఉద్యమానికి తీసుకుని వెళ్లడంతో పాటు మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాలితులు కాదు నా ప్రజలు పాలకులు కావాలన్నటువంటి అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాధికారానికి కూడా మనం ప్రధాన భూమికి పోషించాలని చెప్పి ఆయన ఉద్యమం, ఆయన చరిత్ర అంతా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఒక ఉద్యమకాడే కాకుండా సాహితీవేత్త, తత్వవేత్త, దళిత ఉద్యమానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన దళిత కవుల్ని, దళిత సాహిత్యాన్ని ఇంట్రడ్యూస్ చేయబట్టం అనేటువంటి కత్తి పద్మారావు గారి మూమెంట్ ద్వారానే వచ్చింది. అప్పటిదాకా మేము ఎవరెవరో సాహిత్యాలు చదివాం. దళిత మహాసభ వచ్చిన తర్వాత, కత్తి పద్మారావు గారు వచ్చిన తర్వాత తత్వాత్మలుగా ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని మొత్తాన్ని ఈవేళ దళిత రచయితల సంఘంగా, దళిత ఉద్యమకారులుగా తయారు చేశారు. అందులో ఒక పార్ట్గా నేను పద్మారావు గారి యొక్క ఇన్స్పిరేషన్తో అప్పటిదాకా నేను అంబేద్కర్ జయంతికి వర్ధంతికి పరిమితమైనటువంటి భజన సంఘంగా ఉన్నటువంటి మేము పద్మారావు గారి నాయకత్వంకి వచ్చిన తర్వాత కనీ విరగిన ఆత్మ తృప్తితో మేము దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాం. ఓకే అండి, ఓకే. మీ ఇద్దరితో మాట్లాడడానికి గుంటూరు జిల్లా నుంచి లీలాకుమార్ గారు ఉన్నారండి. లీలాకుమార్ గారు నమస్తే, చెప్పండి. జయభీమ్ లీలాకుమార్ గారు సార్, చెప్పండి సార్. జాష్వా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో, కత్తి జయభీమ్ అండి. కత్తి పద్మారావు గారికి అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మొదటగా ఆంధ్రదేశంలో 1985లో కరం చేయుడు సంఘటన జరిగినప్పటి నుండి కూడా విమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీలకు నాయకత్వం కావాలి అనే దిశగా దళిత ఉద్యమం ఒక ప్రయత్నాన్ని, అది ఒక రెవల్యూషనరీ స్టెప్ గా మనం చెప్పుకోవచ్చు, మొదలుపెట్టింది. అయితే అప్పట్లోనే దళిత నాయకత్వాన్ని ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో అరెస్ట్ చేసినప్పుడు దళిత స్త్రీలు ఆయన్ని విడిపించడానికి చాలా గొప్ప ప్రయత్నం చేశారు. సో ఆయన ఏదైతే దళితులకి, దళిత స్త్రీలకి సాధికారత కావాలన్నారో అదే సంవత్సరంలో వాళ్ళు ఉవ్వెత్తున లెగిసి దళిత స్త్రీలు నాయకత్వాన్ని అందుకున్నారు అనేది కూడా చరిత్రలో చాలా చక్కగా తాటి చెప్పారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే స్త్రీలకి ఓన్లీ 1% ఆఫ్ ఆస్తి మాత్రం రికార్డ్ అయింది ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా. అయితే ఎందుకంటే పురుషులు మానసికంగా వాళ్ళు వీక్ గా ఉన్నారు కాబట్టి స్త్రీల పేరు మీద ఆస్తి పెట్టడానికి వాళ్ళు నిరాకరించారు. అంటే ప్రపంచం మొత్తం మీద 99% ప్రాపర్టీ అనేది మెన్ పేరు మీద రికార్డ్ అయి ఉండటం చాలా దురదృష్టకరం. అయితే అటువంటి పరిస్థితుల్లో పద్మారావు గారు మహిళా సాధికారిత ఉద్యమాన్ని, మహిళలకు నాయకత్వం కావాలని, మహిళలకు ఆస్తి హక్కు కావాలని ఒక చక్కటి ప్రయత్నం చేయడం అనేది కొనియాడదగిన విషయం. అయితే ప్రాక్టికల్ గా ప్రపంచం మొత్తం అంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మంచినీటి కావాలి అంటే చాలా కష్టం. ప్రపంచంలో లీలాకుమార్ గారు థ్యాంక్ యూ అండి. మీరు రెండు విషయాల్ని ప్రస్తావించారు, సంతోషం. దానికి ఏదంటే కత్తి పద్మారావు గారు మహిళల కోసం చాలా ఉద్యమించారని చెప్పి ఒక విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు కేవలం 1% మాత్రమే ఆస్తి అనేది ఉందని చెప్పి రికార్డ్స్లో ఉందని చెప్పి లీలాకుమార్ గారు చెప్తున్నారు. జాష్వా గారు, మీరు ఒక విషయాన్ని ప్రస్తావించండి. ఏదైతే ఉద్యమాల్లో, ఏది కారం చెడు కానీ ఈ చుండూరు ఉద్యమాల్లో మీ పాత్ర ఎలా ఉంది,
మీ మీ పాత్ర మీద అంటే మీ ఇద్దరి మీద కత్తి పద్మరావు గారి ప్రభావం ఎలా ఉంది? అంటే ఈయన ఒక మంచి మాట అన్నారు, మేము ఇప్పటివరకు కేవలం జయంతులకు వర్ధంతులకు మాత్రమే ఒక భజన పార్టీగా ఉన్న నేను ఆయన ప్రభావంతో నిజంగా ఉద్యమాల్లో పాల్గొనడం, వీళ్ళని ఐక్యం చేసే చైతన్యపరిచే దిశలో నేను కూడా పాలు పంచుకోవడం జరిగిందని చెప్పి ఒక మాట అన్నారు. అలాంటి ప్రభావం మీ మీద ఉందని మీరు కూడా చెప్పారు. అంటే ఈ ఉద్యమాల నేపథ్యంలో ఏదైతే మన రాష్ట్రంలో దళితులకు సంబంధించిన ఏదైతే ఉద్యమాలు జరిగాయో వాటిలో మీ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది, మీ మీద ఎలాంటి ప్రభావం ఉందని మీరు ఒకసారి చెప్పండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఏర్పడకముందు ఈ కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అగ్రకుల పార్టీలు ఏవైనా సరే, దాంతో కమ్యూనిస్టులు అయినా సరే, వాళ్ళు జెండా వాళ్ళ వేదికగా ఉండేది. ఈ దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి మనం వేదిక కట్టి మనం వాళ్ళకి జెండా కట్టి పెడితే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ ఫిలాసఫీ మన మీద రుద్దుతున్నప్పుడు, సుప్రపాతం రుద్దినట్టు ఇది కూడా మన మీద రుద్దుతున్నప్పుడు మనకి కిందండి ఉంటుంది తప్పితే మనకి వేరే కాన్సెప్ట్ ఉండేది కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఏర్పడిన తర్వాత దళిత బహుజనులకి, మరి ముఖ్యంగా దళితులకి ఒక వేదిక, ఒక జెండా, ఒక నినాదం, ఒక స్లోగను, ఒక ఆత్మగౌరవం, ఒక ఉద్యమం, ఒక నాయకత్వం అనేటువంటిది ఏర్పడింది. దానికి కత్తి పద్మారావు గారు తీసుకొచ్చినటువంటి మార్పు, ఒక బండ్లపల్లి, ఒక దొంతాలి, ఒక పిప్పర, ఒక నీరుకొండ, ఒక సుండూరు, ఒక కారంచేడు, వీటిల్లో జరిగినప్పుడు ఆయన మొట్టమొదట ప్రశ్నించాడు సమాజాన్ని. ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు దళితులు 85 నుండి 91 వరకు కంటిన్యూషన్ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరుగుతూ వస్తున్నాయి. ఈ దాడులకి ఎందుకు జరుగుతుంది ఈ దాడులు అనేటువంటి దాని మీద ఆయన, వీటికి పరిష్కారం కూడా లేదు అనే సందర్భాల్లో ఆయన వేదికలు నిర్మించి ప్రతి గ్రామంలో అగ్రకులాలు ఎక్కువ శాతం ఉన్న దళితులు 150 కుటుంబాలు, 40 కుటుంబాలు, ఉదాహరణకి మన అనంతపూర్ దగ్గర ఒక విలేజీ వెళ్ళినప్పుడు, మేమిద్దరం వెళ్ళినప్పుడు ఒక రెడ్లు ఒక విలేజీని బహిష్కరిస్తే ఆ విలేజీలో ఉండే 40 కుటుంబాలు, రెడ్లు 500 కుటుంబాలు, ఆ రెడ్డుల్లో కూడా ఈయన వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి మళ్ళీ ఆ రెడ్డుల్లో కూడా తీసుకొని వాళ్ళు రెడ్లు, వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు, వాళ్ళకి చదువు సంధి లేదు, మనం అంబేద్కర్ వారసులమి, మనం దేనికైనా శ్రమజీవులమి, భూమి మందనేటువంటి ఒక ఆత్మగౌరవాన్ని ఇటు కేడర్కి నిలిపాడు, అటు ప్రజల్లోనూ ఆత్మగౌరవాన్ని ఆయన తీసుకురావడానికి. చిన్న మాట ఇంకొకటి చెప్తాను, అయితే ఆయన చేసినటువంటి ఈ మార్పు లీడర్స్గా ఉన్నటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దళిత మహాసభ నాయకత్వంలో, దళిత మహాసభ వేదిక మీద ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నంతమంది స్పీకర్లు కానీ, అంతమంది లీడర్షిప్ క్వాలిటీసు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, కత్తి పద్మారావు గారు లుంబిని వనం దగ్గర సాపబోదిన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మంచి లీడర్లుగా వెళ్ళారు. అయితే ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి, ప్రజలందరూ కూడా ఈ విషయం నేను తెలియపరచాలి. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అనుబంధంగా దళిత మహిళా సంఘం నిర్మించడం జరిగింది. ఈ దళిత మహిళా సంఘానికి కత్తి స్వర్ణకుమారి గారి నాయకత్వం జరిగింది. దాంట్లో మరి ఎరిసెర్ల విక్టోరియా, నండూరు ప్రశాంతి మరలగా కలిగినటువంటి స్త్రీల్లో కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీని తీసుకొచ్చి ఆయన మరి ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి దూరంగా ఉన్న మనల్ని వెళ్ళి ఈరోజు వాళ్ళు ప్రశ్నించే దశకి కూడా దళిత స్త్రీ ఉద్యమం తీసుకొచ్చింది. దాంట్లో ప్రతి స్త్రీకి ఎకరం భూమి అన్నాం, ప్రతి స్త్రీకి 500 రూపాయలు పెన్షన్ అన్నాం, ప్రతి స్త్రీ కూలి పని చేసుకునే వాళ్ళకి బస్ పాస్ ఇవ్వాలని చెప్పాం, మద్యపాన నిషేధం అని మరి ఆ రోజు చెప్పాం. ఒక చిన్న మాట అండి, ఈరోజు ఏ కొత్త పార్టీ పెట్టినా అది ప్రజారాజ్యం కానివ్వండి, జగన్ పెట్టిన పార్టీ కానివ్వండి, ఎవరైనా సరే ఈరోజు పేద మహిళలకు, పేదలకు ఎకరం భూమి ఇస్తాము అనేటువంటి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రూపొందించిన మేనిఫెస్టోగా చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభకి ఒక దూరదృష్టి, అంబేద్కర్ ఎలాగైతే 100 సంవత్సరాలకి ఈ సమాజం మారుద్దు అనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కూడా అంబేద్కర్ ఆలోచన విధానం బాటలో
అదే పైన మీద రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని ఖచ్చితంగా సాధించగలమైనటువంటి ఒక మానిఫెస్టో తోటి ఓకే మీరు మాట్లాడడానికి గుంటూరు నుంచి వైకే గారు లైన్ లో ఉన్నారండి వైకే గారు హలో నమస్తే అండి ఆ నమస్తే వైకే మాట్లాడుతున్నానండి చెప్పండి చెప్పండి సార్ కచ్చిపద్మారావు ఒక మంచి గొప్ప భావుడు ఉద్యమకారుడు రచయిత మేధావి మాకు సంబంధించినంత వరకు ఆయన భావజాల పరంగా ఉద్యమ పరంగా హితుడు సన్నిహితుడు ఆత్మీయుడు అంతే కాకుండా ఆయన మాకు బంధువు కూడా ఆయన సహచర్మచారిని మా చేనేత కుటుంబాలకు సంబంధించిన ఆడపడుచు కావడం కూడా మాకు పద్మారావు గారు ఆ విధంగా బంధుత్వం కూడా కలిగి ఉంటారు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే భారతదేశంలో కారంచేవుడు చుండూరు ఉద్యమాలు భారతదేశ ఉద్యమ క్రమంలో ఒక గొప్ప మలుపు తిప్పాయి ఆ మలుపు తిప్పినటువంటి ఉద్యమాలకి పద్మారావు నాయకత్వం వహించారు అంతేకాకుండా 1989 ఎస్సీ ఎస్టీ అట్రాక్టివ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాక్టివ్ యాక్ట్ రావడానికి భారతదేశ రాష్ట్రపతిగా ఒక దళితుడు నారాయణన్ గారు రూప ఏర్పరచడానికి ఆయన అపాయింట్మెంట్ కావడానికి కచ్చి పద్మారావు నడిపినటువంటి ఈ సామాజిక ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున దోహదపడ్డాయి భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని కొనసాగించడంలో ఆంధ్రదేశం నుండి కచ్చి పద్మారావు గారు చేసినటువంటి దోహదం భారతదేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అదే సమయంలో ఓకే థ్యాంక్ యూ వైకే గారు కంటారావు గారు మీరు చెప్పండి ఏ విషయం ఏదైతే ఇప్పటి వరకు మన కాలోస్ చెప్పేదాన్ని కూడా ఏదైతే చెప్తున్నారో అంటే అంబేద్కరిజాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే ఒక లీడర్స్లో ఏపీలో కచ్చి పద్మారావు గారు ముందు మొదటి వరుసలో ఉంటారని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు దాన్ని మీరు ఎట్లా వివరిస్తారు చెప్పండి ఖచ్చితంగానండి పద్మారావు గారు వచ్చిన తర్వాతనే నాకు ఈ ఉద్యమ స్ఫూర్తి కలిగిందని దాన్ని నేను మాట్లాడేటప్పుడు మీతో చెప్పడం అనేది జరిగింది అందులో ఏమాత్రం సందేహం లేదు పద్మారావు గారి యొక్క ఆలోచన సరళి పద్మారావు గారి యొక్క దూరదృష్టి పద్మారావు గారు నిర్మించిన ఉద్యమం ఫలితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర దళితోద్యమంలోనే ఒక భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచినటువంటి ఉద్యమాన్ని చేశారు ఎంత చేశారంటే సుమారు 30-40 వేల మందిని చుండూరు సంఘటనకు సంబంధించి ఢిల్లీ చెలో తీసుకుని వెళ్ళామండి ఢిల్లీలో ఓల్డ్ ఢిల్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో 30-40 వేల మందిని పెట్టి సుమారు 15 రోజుల పాటు ఇక్కడి నుంచి బోట్ క్లబ్కి నడిపించుకుని వెళ్ళి 30-40 వేల మందిని అక్కడ బోట్ క్లబ్లో ధర్నా చేసి టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ శక్తుల్ని అక్కడ కాన్సన్ట్రేట్ చేసే విధమైన ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇక గతంలో లేదు భవిష్యత్తులో ఉండదేమో అన్నంత ఉద్యమాన్ని నడిపారండి అంత ఉద్యమాన్ని నడిపినటువంటి క్రమంలో ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వీపీ సింగ్ మొదలుకొని తత్మవాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి అక్కడ పద్మారావు గారు దేశంకి నేత దళితంకి నేత అనేటువంటి స్లోగన్ను అప్పుడున్నటువంటి విపి సింగ్ గారు వచ్చి ఇచ్చినటువంటి చరిత్ర పద్మారావు గారు నడిపినటువంటి ఉద్యమం అండి అది ఆయన ఉద్యమానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు దళితుల ఆత్మగౌరవ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళారని చెప్పడానికి ఆ ఉద్యమంలో నేను ప్రధానమైన భాగస్వామ్యం తీసుకున్నాను మీరు చివరిగా చెప్పండి మనకు సమయం అయిపోయింది మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం వస్తుందా వస్తే అది ఎలా సిద్ధిస్తుందో ఒక తొందరగా అంటే మనకు టైం సమయం మించిపోతుంది దీంట్లో భాగంగా ఒక చిన్న విషయం చుండూరు విషయం మీద ఒక ఘటన చెప్పి నేను చెప్తాను మీరు షార్ట్ కట్ లో చెప్పండి షార్ట్ కట్ లో చెప్తాను మరోసారి వచ్చినప్పుడు మీరు అయితే ఒక చిన్న విషయం ఏంటంటే చుండూరులో జరిగినటువంటిది ఎక్కడైతే వధించబడి ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే శిక్షలు వేసి అక్కడే కోర్టు పెట్టి అక్కడి నుంచే ముద్దాయిల్ని సంకిళ్ళేసి జీబుల్లో ఎక్కించుకెళ్ళినటువంటి చరిత్ర చుండూరు జరిగింది దానికి దళిత ఉద్యమం కచ్చి పద్మారావు గారి నాయకత్వం ప్రజా సంఘాలు కూడా సపోర్ట్ చేసినాయి ఇది దళిత ఉద్యమానికి చరిత్ర నిలిపినటువంటి ఘటన కాబట్టి దళితులకు రాజ్యాధికారం అనేటువంటి భాష మనకి కారంచెళ్ళలో చెంచురావి నిద్రించడం దళిత రాజ్యాధికారంలో భాగమే చుండూరులో రెడ్డిని నిద్రించడం దళిత రాజ్యాధికారంలో భాగమే దాడులన్నింటిలో అగ్రకులాలను వ్యతిరేకించడం అనేటువంటిది దళిత రాజ్యాధికారానికి ఈ మొత్తం కూడా పునాదులు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ
రాజ్యాధికార దిశగా వెళ్ళడానికి అంబేద్కర్ మానిఫెస్టోగా తీసుకొని బహుజనులకు రాజ్యాధికారం అంబేద్కర్ ఫిలాసఫీ కాబట్టి అంబేద్కర్ అంతిమ గోలు రాజ్యాధికారం వైపు దళిత ఉద్యమం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఓకే మీరు చెప్పండి. ఇక్కడ ఫైనల్ గా ఈ దళిత ఉద్యమం పద్మారావు గారి నాయకత్వంలో నిర్మాణం జరిగినటువంటి క్రమాన్ని చూసి భూస్వామ్య వర్గం కమ్మరెడ్డిని కారంచేడులో కమ్మలు కావచ్చు, చుండూరులో రెడ్లు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ భూస్వామ్య వర్గమైనా కానీ కత్తి పద్మారావు గారి నాయకత్వం అంటేనే దడపుట్టిచ్చేటటువంటి ఉద్యమం జరిగిందండి. అమ్మో పద్మారావు వస్తున్నారు, విజయనగరం జిల్లా గోపన్న వలసలో ఇద్దరు చంపబడితే పద్మారావు గారిని అక్కడికి ఆహ్వానించాను నేను. ఆయన వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ సరాసరి ఆయన రూమ్లోంచి పైకి వచ్చి పద్మారావు గారు వస్తున్నారు అమ్మో శవాలు లేచి మాట్లాడతాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ పద్మారావు గారిని రిసీవ్ చేసుకుని ఆ సమస్య మీద వెంటనే స్పందించి అక్కడ న్యాయం చేసినటువంటి చరిత్ర పద్మారావు గారికి ఉంది. ఇది అంతటికే కారణం పద్మారావు గారు వచ్చినటువంటి ఉద్యమం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక ప్రమాదం కూడా మేము ఎదుర్కొంటాం. ఇప్పుడు అదేంటంటే పద్మారావు గారి నాయకత్వంలో సంఘటితంగా ఉద్యమం చేసినటువంటి దళిత ఉద్యమాన్ని చూసి వారవలేక ఇక్కడ భూస్వామ్య పాలక కులాలు అంతఃసంబంధాలు కలిగి దళితులను చీల్చాలి అనేటువంటి దుర్మార్గమైన కుట్ర కూడా కారుంచేడు చుండూరు మూమెంట్ తర్వాత ఈ ఉద్యమాన్ని చూసి భయపడినటువంటి పాలక వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు ఏకీకృతమై ఈవేళ దళిత ఉద్యమాన్ని చీల్చడానికే వర్గీకరణ అనేటువంటి భూచిని తెచ్చారు. ఆ ఫలితాన్ని మేము ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. ఆ తర్వాత కన్సాలిడేట్ మూమెంట్ని తెచ్చుకోలేనటువంటి పరిస్థితికి భూస్వామ్య కులాలు పాలక కులాలు ఇక్కడ మమ్మల్ని చీల్చినాయనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా దళితులు అర్థం చేసుకోవాలి. మళ్ళా పద్మారావు గారి త్యాగాన్ని స్ఫూర్తిని తీసుకుని మళ్ళా కన్సాలిడేట్ మూమెంట్ని రాజ్యాధికారం వైపు పూలే అంబేద్కర్ పెరియార్ ఆలోచన విధానంతో రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. అదిగో పెద్ద మాయావతి కాని మాన్య కాన్సీరామ్ గారి నాయకత్వంలో ఇవాళ దేశానికి దళితులు రాజ్యాధికారాన్ని తీసుకోగలరు, పరిపాలించగలరు అనేటువంటి దాన్ని ఎగ్జాంపులర్ గా చూపిస్తున్నప్పుడు ఆ కోణంలో ఖచ్చితంగా అడుక్కునేటువంటి ఈ వర్గీకరణ భూచిని వదిలిపెట్టి ఇచ్చేటువంటి ఉద్యమానికి కావాలని చెప్పి మాయావతి మా సోదరుడు మందకృష్ణ గారికి చెప్పారు. మందకృష్ణ గారిని ఈ సందర్భంలో నేను కోరుతా ఉన్నాను, తమ్ముడు రండి, మనం కన్సాలిడేట్ మూమెంట్ తీసుకుని వెళ్తాం. కారంచేడులోని ఆత్మగారు ఉద్యమం సఫలీకృతమైంది, చుండూరులో మన ఆత్మగారు ఉద్యమం సఫలీకృతమైంది, మనం కలిసి ఉద్యమాన్ని చేసాం, అంబేద్కర్ పూరే వారసుడిగా ముందుకు తీసుకుని వెళ్తాం, భోజన రాజ్యాన్ని నిర్మిద్దాం, అదే కత్తి పద్మారావు గారు ఆశయం. ఆయన జన్మదిన సందర్భంగా ఈ మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకందరికీ మా ఆలోచనని మా ఆవేదనని అర్థం చేసుకోమని చెప్పి మమ్మల్ని కలిసి ఉండడం కోసం మీరు రండి, అక్కడ తెలంగాణలో కలిసి ఉండని చెప్తున్నటువంటి సమైక్యవాదులారా, దళితులు విడిపోండి, అభివృద్ధి చెందండి ఎట్లా చెప్తున్నారో ఆలోచించండి అని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నారా అన్న పద్మారావు గారి జన్మదిన సందర్భంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే పెంటారావు గారికి అలాగే జాషువా గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుస్తుంది. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వన్.